టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేనని అన్నారు వేములవాడ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాగరం వెంకటస్వామి. ఈరోజు వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్లో గెలిచిన వారిని టీఆర్ఎస్ వారు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తెరాస బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని, దేశంలో భాజపా రాష్ట్రంలో తెరాస ద్వారా ప్రజలకు లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఎద్దేవా చేశారు. అనంతరం భారత్ జోడో పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలను కోరుతాను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటూ ఇలా దిష్టి బొమ్మలు దగ్గం చేసింది. దీనికి ఒకటే నేను చెప్తున్నా, మొదలు నేర్పిందో అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నేర్పారు. 12 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీతో నుంచి గెలిస్తే వాళ్ళని 1000 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూని వేసింది. దీనికి మొదటి వ్యక్తి ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుతుంటే చూస్తే కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. దీని దారి ఇక్కడి ఎంపీ గారు ధర్మం కోసం న్యాయం కోసం నడుస్తుందన్నాడు. న్యాయం ధర్మం ఎక్కడ ఉంది అని అంటే 18,000 కాంట్రాక్ట్ ఇచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుడు ఆయన ధర్మం, కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుడు ఆయన న్యాయమా? ఇది ఒకసారి ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాం. న్యాయం ఎక్కడుంది, అన్యాయం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుంది అనేది స్థానిక బీజేపీ నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీన్ని బట్టి చూస్తుంటే ఒక విధంగా ఇలా అగ్రనేత రాహుల్ గాంధీ గారు 375,000 కిలోమీటర్లు ఇలా నడుస్తుర్రు. ఎందుకు నడుస్తుర్రు అంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మతశక్తులతోని మొత్తం విచ్చలవిడిగా చేసి భారతదేశాన్ని 2 భాగాలుగా విడదీసే విధానం ఇలా బీజేపీ పార్టీ ముందంజలో ఉన్నది. కాబట్టి దాన్ని అంతం చేసి భారత జనాన్ని, భారతీయ పౌరులను కాపాడాలనే ఉద్దేశంతో ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పెద్దలు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టడం జరిగింది. జోడో పాదయాత్రలో ప్రతి సమస్య కానీ ప్రతి పౌరులు కానీ ఐక్యంగా ఉండి భారతదేశం అన్యూనంగా ఉండాలని కాపాడే ఒక మహానత వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చూడండి, ఇలా బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎల్ఐసిని ఒక పేదవాళ్ళు ఏదైనా పట్టుకుంటే ఉండే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నీ అమ్ముకునే పరిస్థితిలో ఇలా బీజేపీ పార్టీ, మొత్తం అమ్మే పరిస్థితి, మొత్తం దేశాలని పరిశ్రమ చేసే పరిస్థితిలో ఇలా బీజేపీ పార్టీ ఉంది. ఈ బీజేపీ పార్టీ నుండి, టీఆర్ఎస్ పార్టీ నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. కాంగ్రెస్ పార్టీని రాబోయే తరంలో ఆశీర్వదిస్తున్నారు, తప్పకుండా విజయ దశలో ఉంటుంది, భారతదేశాన్ని కాపాడు.